దేవుడంటే నీకిష్టమా, ఏ కష్టానికైనా సిద్ధమా. దేవుడంటే నీకిష్టమా, ఏ కష్టానికైనా సిద్ధమా. అవసరానికే దైవమా, అనుభవించుటే న్యాయమా. అవసరానికే దైవమా, అనుభవించుటే న్యాయమా. నీ సుఖమే ముఖ్యమా, తన త్యాగమే వ్యర్థమా. నీ బ్రతుకే నీ ఇష్టమా, నీ బ్రతుకే నీ ఇష్టమా. దేవునికే సంతాపమా, దేవుడంటే నీకిష్టమా, ఏ కష్టానికైనా సిద్ధమా. ఆనోకు భూమిపై దేవునితో నడచెను, దేవునికే ఇష్టుడై దేవుడు అతని తీసుకెళ్ళెను. నువ్వు దేవునికి ఇష్టుడవైతే నిన్ను కూడా తీసుకెళ్ళును. తన దూతలనే పంపి లాజరు వలె తీసుకెళ్ళును. దేవునిలో కష్టపడి రక్షించుటకిష్టపడి దేవుని సేవకు సమస్తాన్ని అర్పించాలి. ఆ దేవుని పని చేసే వారతనికి కావాలి. వారే తనకిష్టం, తన ఇష్టం ఎవరికి ఇష్టం. దేవుడంటే నీకిష్టమా, ఏ కష్టానికైనా సిద్ధమా. నశించు ఆత్మల కొరకు కదలాలి నీవు నేడు. తన వారిని రక్షించుటకు నలగాలి ప్రతిరోజు. క్రీస్తునే నమ్ముట కాక శ్రమ పడుటే నేర్చుకోవాలి. నిన్ను చూసిన దేవుడే దూతలతో పొంగిపోవాలి. ఒక్క పాపి మారితే, ఒకరిని నువ్వు మార్చితే, అంతకన్నా దేవునికి ఇంకేం కావాలి. ఆ దేవుని పనిలో మరణిస్తే నిన్ను చూడాలి. వారే తనకిష్టం, తన ఇష్టం ఎవరికి ఇష్టం. దేవుడంటే నీకిష్టమా, ఏ కష్టానికైనా సిద్ధమా. Thank you.
దేవుడంటే నీకిష్టమా, ఏ కష్టానికైనా సిద్ధమా. దేవుడంటే నీకిష్టమా, ఏ కష్టానికైనా సిద్ధమా. అవసరానికే దైవమా, అనుభవించుటే న్యాయమా. అవసరానికే దైవమా, అనుభవించుటే న్యాయమా. నీ సుఖమే ముఖ్యమా, తన త్యాగమే వ్యర్థమా. నీ బ్రతుకే నీ ఇష్టమా, నీ బ్రతుకే నీ ఇష్టమా. దేవునికే సంతాపమా, దేవుడంటే నీకిష్టమా, ఏ కష్టానికైనా సిద్ధమా. ఆనోకు భూమిపై దేవునితో నడచెను, దేవునికే ఇష్టుడై దేవుడు అతని తీసుకెళ్ళెను. నువ్వు దేవునికి ఇష్టుడవైతే నిన్ను కూడా తీసుకెళ్ళును. తన దూతలనే పంపి లాజరు వలె తీసుకెళ్ళును. దేవునిలో కష్టపడి రక్షించుటకిష్టపడి దేవుని సేవకు సమస్తాన్ని అర్పించాలి. ఆ దేవుని పని చేసే వారతనికి కావాలి. వారే తనకిష్టం, తన ఇష్టం ఎవరికి ఇష్టం. దేవుడంటే నీకిష్టమా, ఏ కష్టానికైనా సిద్ధమా. నశించు ఆత్మల కొరకు కదలాలి నీవు నేడు. తన వారిని రక్షించుటకు నలగాలి ప్రతిరోజు. క్రీస్తునే నమ్ముట కాక శ్రమ పడుటే నేర్చుకోవాలి. నిన్ను చూసిన దేవుడే దూతలతో పొంగిపోవాలి. ఒక్క పాపి మారితే, ఒకరిని నువ్వు మార్చితే, అంతకన్నా దేవునికి ఇంకేం కావాలి. ఆ దేవుని పనిలో మరణిస్తే నిన్ను చూడాలి. వారే తనకిష్టం, తన ఇష్టం ఎవరికి ఇష్టం. దేవుడంటే నీకిష్టమా, ఏ కష్టానికైనా సిద్ధమా. Thank you.
దేవుడంటే నీకిష్టమా, ఏ కష్టానికైనా సిద్ధమా. దేవుడంటే నీకిష్టమా, ఏ కష్టానికైనా సిద్ధమా. అవసరానికే దైవమా, అనుభవించుటే న్యాయమా. అవసరానికే దైవమా, అనుభవించుటే న్యాయమా. నీ సుఖమే ముఖ్యమా, తన త్యాగమే వ్యర్థమా. నీ బ్రతుకే నీ ఇష్టమా, నీ బ్రతుకే నీ ఇష్టమా. దేవునికే సంతాపమా, దేవుడంటే నీకిష్టమా, ఏ కష్టానికైనా సిద్ధమా. ఆనోకు భూమిపై దేవునితో నడచెను, దేవునికే ఇష్టుడై దేవుడు అతన్ని తీసుకెళ్ళెను. నువ్వు దేవునికి ఇష్టుడవైతే నిన్ను కూడా తీసుకెళ్ళును. తన దూతలనే పంపి లాజరు వలె తీసుకెళ్ళును. దేవునిలో కష్టపడి రక్షించుటకిష్టపడి దేవుని సేవకు సమస్తాన్ని అర్పించాలి. ఆ దేవుని పని చేసే వారతనికి కావాలి. ఆయన బోధించినటువంటి బోధ, చూపించినటువంటి ప్రేమ మరి తెలుసుకొని, మరి ఆయన ప్రసంగాలు విని ఎందుకు జన్మించారో అన్న జన్మ యొక్క కారణాన్ని తెలుసుకున్నటువంటి ఎంతోమంది మరి ఇలాంటి చలివేంద్రాలు ఏర్పాటు చేస్తూ మరి చక్కటి మరి కర్మకార్యాలు చేస్తూ బట్టలు పంపిణీ చేస్తూ మరి నీళ్ళు ఇస్తూ అలాగే మరి ఈరోజు మధ్యతను కూడా ఏర్పాటు చేశారు. దీని వెనుక ఉన్నది మరి దేవుని ప్రేమ. ప్రతి మనిషి దేవుని కుమారుడని, మానవులందరూ ఒక్కటే అని, ప్రతి మనిషి తన తమ్ముళ్ళు తన అన్నలు తన చెల్లెళ్ళు అని మంచి ఉద్దేశంతో మరి ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. మరి యేసుక్రీస్తు వారు కూడా భూమి మీద బ్రతికినటువంటి కాలంలో కుష్ఠరోగులను బాగు చేశారు. మరి ఎన్నో మంది రోగులను స్వస్థపరిచారు. మరి ఎంతోమందికి భోజనం పెట్టారు. మరి యేసుక్రీస్తు చేసినటువంటి పరిచర్య ఈ లోకంలో పరిచారం చేస్తాం అనుకునే వాళ్ళు ఓట్లను లేకపోతే ధనాన్ని ఆశించి చేస్తారు. కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ద్వారా, కాలేజ్ ఆఫ్ బైబుల్ టెక్నాలజీ ద్వారా, అనుబంధ కళాశాలల ద్వారా ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మరి ఇక్కడ అందిస్తున్నటువంటి మరి చలివేంద్రంలో మరి ఎంతోమంది దాహార్తిని మరి తీర్చాలి అని మరి ప్రేమతోనే ఈ కార్యక్రమం చేయటం జరుగుతుంది. మరి యేసుక్రీస్తు వారు బైబిల్లో చెప్పినటువంటి విధముగా నేను తప్పుకుంటుంది మీరు నాకు దాహమిచ్చుతరి అని అన్నప్పుడు, రవ్వా మీకు ఎప్పుడు చేశాము మాకు తెలియదే, మీకు చేస్తున్నాం అని అనుకోలేదే అని అన్నప్పుడు యేసుక్రీస్తు వారు అన్నారు, ఈయన సహోదరులో ఒకరికి మీరు చేస్తే నాకు చేసినట్టే అని అన్నారు. అంటే ఎన్నో సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు వారు క్రైస్తవులైనటువంటి వారు నన్ను నమ్ముకున్నటువంటి వారు మరి ఇలాంటి చలివేంద్రాలు ఏర్పాటు చేస్తూ మరి గిన్నెడు చల్లనీళ్ళు ఇస్తే ఫలము పోగొట్టుకోరు అని యేసుక్రీస్తు వారు చెప్పారు. అంటే ఇది ఖచ్చితంగా బైబిల్ ప్రకారంగా ఇది చేయడం ఇది నిజమిది. దేవుడికి ఇష్టమైనటువంటి కార్యం మనిషికి వాక్యం చెప్పడమే కాక ఆ మనిషికి కావలసినటువంటి నీరు, ఆ మనిషికి కావలసినటువంటి ఆహారం, ఆ మనిషికి కావలసినటువంటి ప్రతిదీ కూడా మరి క్రైస్తవులే ఇవ్వాలి. ఒక ప్రియమైనటువంటి వారులారా, మరి ఇక్కడ ఈ చలివేంద్రం ఏర్పాటు చేయటంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే ఎండ తీవ్రతకు అనేక మంది మరి నీరు తాగి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలని మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.
మరి అనేక మందికి ఈ భూమి మీద మరి సహాయం చేయాలని ఏటీసీసీ ద్వారా మరి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. మరి దీని విషయంలో మరి వీళ్ళు ముందుకు కొనసాగి అనేక కార్యక్రమాలు ఇలాంటి ధర్మ కార్యాలు ఏర్పాటు చేయవలసిందిగా కోరుకుంటూ మరి వీళ్ళని అభినందిస్తూ నేను ముగిస్తాను.